కూడా ఆయన ఏమో ఇప్పటి నుంచి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే రాజకీయాలు పక్కన పెడుతున్నా అన్నారు, రాష్ట్ర అభివృద్ధి గురించి ముందుకెళ్తా అన్నారు. అదే విధంగా గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోలకు సంబంధించి, లేదంటే ఏదైతే బిల్లులకు సంబంధించి, అనేక పథకాల్లో జరిగినటువంటి అవినీతి సంబంధించి ఇవన్నీ బయటకు తీస్తాం, మాట్లాడతాం. ఈ అవినీతిలో వచ్చినటువంటి డబ్బులు మేము పన్నులకి ఉపయోగిస్తాం అంటున్నారు. అంటే గత ప్రభుత్వం ఒక సంవత్సరానికి చేసినటువంటి అవినీతి చూసుకుంటే ఈ విధంగా చెప్తున్నారు. ఓకే, మీరు 12-14 అంటున్నారు కదా, 14 వరకు వేసుకున్నప్పటికీ మిగిలిన 3 స్థానాలు, 17 కదా మనకి పార్లమెంటు, మిగిలిన 3 స్థానాలు ఏది కోల్పోతాం అనుకుంటున్నారు? ఎందుకంటే 14 చెప్పడం కష్టం కాబట్టి మిగిలిన 3 చెప్పండి, ఏది టఫ్ ఫైట్ అనుకుంటున్నారు? మేము రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రజలే చూస్తారు. ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసి చూపవలసిన అవసరం లేదు. మా సర్వేల ప్రకారంగా మాకు ఖచ్చితంగా 14 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే కేంద్రంలో కూడా మా పార్టీ కీలకంగా మారబోతుంది. ఇటు ఎన్డీఏ కూటమికి 200 సీట్లు దాటి రావు, ఇండియా కూటమికి 40 సీట్లు వస్తాయి అని చెప్పి వాళ్ళ కూటమి అనుబంధ నాయకులే చెప్పి ఆ కూటమి నుంచి వైదొలిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గతంలో కూడా మా నాయకుడు సరిహద్దు రాష్ట్రాల నాయకులతోటి కూడా అనేక సందర్భాల్లో చర్చలు జరిపినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూపీలో అఖిలేష్ యాదవ్ కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, అనేక రాష్ట్రాలలో ఉన్నటువంటి నాయకులు మాకు మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నా కూడా సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు మా నాయకునికి టచ్ లోకి వచ్చారు. 200 సీట్లు మాకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో 14 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే అందులో కీలకంగా బీఆర్ఎస్ పార్టీ కీలకంగా మారుతుంది. ప్రధాని కేసీఆర్ అవుతారు అనుకోవచ్చు, చెప్పలేము. ఒకవేళ రావచ్చు. గతంలో దేవగౌడ గారు కాలేదా అండి, ఐకే గుజరాల్ గారు కాలేదా అండి? ఆ రోజు అవకాశం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ 3వ కూటమికి మద్దతు ఇచ్చింది కదండి. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేము కదా. థర్డ్ ఫ్రంట్ వస్తుంది, ఇండియా కూటమి, ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి కాకుండా మరొక కూటమి సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. థర్డ్ ఫ్రంట్ కి గతం నుంచే పునాదులు వేస్తున్నారు. మీరు ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీకి రావడం కూడా కారణం అదే. సో అది ఈసారి తప్పకుండా జరుగుతుంది. 2024 లోనే ప్రధానిగా కేసీఆర్ ఉండబోతున్నారు అనుకోవచ్చు. తప్పకుండా అవకాశం వస్తే ప్రధానమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అండి. ఇప్పుడు ఉన్నటువంటి నాయకుడు, ఇప్పుడు బీజేపీ 400 సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తా ఉంటుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి 200 సీట్లు కాదు 100 సీట్లు వచ్చే పరిస్థితిలో లేదు. రేపు ఈ చిన్న పెద్ద పార్టీలన్నీ కలిపితే 200 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. 200 సీట్ల నుంచి అవసరం అనుకుంటే ఇంకో కూటమి ఏర్పడుతుంది, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. అన్ని అనుభవజ్ఞులైన నాయకుడు కేసీఆర్ గారే ఉన్నారు. ఆ నాయకునికి ఖచ్చితంగా ప్రధాని అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. ఇండియా కూటమిలో ఎందుకు విభేదాలు వచ్చే మనం చూస్తున్నాం. అక్కడ కూడా సేమ్ ఆ చైర్ గురించే, ప్రధాని చైర్ గురించే మీరంటే మీరు మమతా బెనర్జీని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ పార్టీకి 40 సీట్లు కూడా రావని కామెంట్ చేసి వెళ్ళిపోయారని. మరి మీ పార్టీలో ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా బయటకు వచ్చినటువంటి క్యాండిడేట్ చెప్పినటువంటి కామెంట్ ఏంటండి, ఇది కవిత లిక్కర్ స్కామ్, ఇవన్నీ ఉన్నాయి, వ్యతిరేకత ఉంది, గెలవరు కాబట్టి నేను పార్టీ మారుతున్నానని చెప్పి. మరి ఆ కామెంట్స్ కూడా దీనికి ఈక్వల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆరోపణ మాత్రమే, కవితకు ఆరోపణ మాత్రమే. ఇప్పుడు ఒకవేళ నిజంగానే కవితను ఆరోపణ ద్వారా ఒకవేళ అరెస్ట్ చేసిర్రు, అదే ఢిల్లీలో కేజ్రీవాల్ ను కూడా ఆరోపణ ద్వారా అరెస్ట్ చేసిర్రు. ఢిల్లీలో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే ఇదే ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ఆయనను అనవసరంగా ఆయనను ఇబ్బంది పెడుతుర్రు. ఆయన కేజ్రీవాల్ సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. నేను చెప్పే పాయింట్ అది కాదు, నాయకులు పార్టీలు మారుతున్నప్పుడు చేసినటువంటి కామెంట్స్ ని కన్సిడరేషన్ తీసుకోవాలి. మమతా బెనర్జీ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చినప్పుడు చేసినటువంటి కామెంట్ మీరు కన్సిడరేషన్ తీసుకుంటే, అంటే ఇండియా కూటమి వస్తుందా రావట్లేదు అని అనట్లేదు, మీరు చెప్పిన పాయింట్ కి ఒక లైన్ తీసుకుంటే గనక, మరి ఇక్కడ కూడా పార్టీల నాయకులు సీట్లు ఇచ్చిన తర్వాత కూడా సాధారణంగా ఎందుకు వెళ్తారు? సీటు కోసం వెళ్తారు. ఆ సీట్ ఆఫర్ చేసినప్పటికీ కూడా మీ పార్టీ కాదని చెప్పి పక్క పార్టీలోకి వెళ్ళి మీ పార్టీ మీద చేసిన ఆరోపణలు మనం చూస్తున్నాం. సో ఇది కూడా వ్యాలిడిటీనా అని. ఇప్పుడు మీరు చెప్పేది వరంగల్ లో ఉన్నటువంటి కడియం కావ్య గురించి చెప్తున్నారు. వాళ్ళకు అక్కడ మీరు చెప్పేది కడియం కావ్యకు ఇక్కడ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత వాళ్ళు తీసుకున్నారని చెప్తున్నారు కదా. వాళ్ళ కడియం శ్రీహరి అనేటువంటి నాయకుడు పెద్ద అక్కడ దళిత ద్రోహి. ఆ దళితులను 40 సంవత్సరాల నుంచి వరంగల్లో జిల్లాలో దళితులను ఎదగకుండా చేసినటువంటి నాయకుడు, నేను దళితును అని చెప్పి దళితులకు, దళితులలో ఉన్నటువంటి 59 కులాలలో ఉన్నటువంటి ఎవరిని ఎదగనీయకుండా ఆయన 30 సంవత్సరాల రాజకీయ జీవితం తర్వాత
ఒక దళితుల్లో ఉన్న ఎవరిని ఏదేయకుండా తనకు తన కూతురే ఎదగాలన్న ఉద్దేశంతో ఆయన స్వార్థంతో తన కూతుర్ని తీసుకొచ్చి కేసీఆర్ గారి దగ్గర మాయ మాట్లాడుతున్నారు. టికెట్ ఇచ్చింది, నేను అదే చెప్తున్నానండి, ఎందుకు టికెట్ ఇచ్చున్నారు? అప్పుడు దళితులకి అన్యాయం చేశారు కడియం శ్రీహరి అనేది జ్ఞాపకం రాలేదా? ఆయన అసెంబ్లీ సమావేశాలలో, ఆయన గత అసెంబ్లీ సమావేశాల్లో శ్రీహరి గారే చెప్పిండు ఆరు నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పిండు. అదే అక్కడనే పోయి రేవంత్ రెడ్డి పంచన చేరిండు. మరి ఆయన కూలగొట్టడానికి పోయినా నిలబెట్టడానికి పోయినా ఆయన నిజంగా చెప్పాలంటే చిత్తశుద్ధి లేని నాయకుడు. ఆయన బిడ్డ కోసం స్వార్థం కోసం మాత్రం కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలోకి పంపించున్నారా? మేము పంపించినవా వాళ్ళు తీసుకున్నారా అనేది వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చెప్పాలండి. రేవంత్ రెడ్డి గారికే చెప్పాను ఆరు నెలలలో ప్రభుత్వం మారిపోతుంది, కేసీఆర్ గారే మళ్ళీ సీఎం అవుతుందని చెప్పేసి కడియం శ్రీహరి గారు చెప్పిండు. అటువంటి నాయకుడే మల్లవయ్య రేవంత్ రెడ్డి గారి పక్షాన నిలబడ్డారు. ఇక్కడ బీఫామ్ తీసుకుంటామని చెప్పి అభ్యర్థి ప్రకటించుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి దళితులను మొత్తం బయటికి పోవడం కోసం ఆయనే ప్రభుత్వం ప్రయత్నం చేసిండు. ఇక్కడ ఉన్న నాయకులను ఎవరు లేకుండా చేసిన తర్వాత ఆయన పోయి అక్కడ మళ్ళా రేవంత్ రెడ్డి గారి పక్షాన చేరిండు. ఆయన స్వార్థంతో మోసంతో ఈ అక్కడ ఉన్న వరంగల్ ప్రజలను దళితులను మోసం చేసి పోయిండు. కాబట్టి రేపు ఎలక్షన్ లో ఆయనకు సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనకు బుద్ధి చెప్పారు, రేపు డబ్బాలు ఓపెన్ అయిన తర్వాత తెలుస్తుంది. చూద్దాం ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నా ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది, ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఈవీఎం లో భద్రపరిచారు. ఫోర్త్ తప్పకుండా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారి ఎజెండానే బీజేపీ ఎజెండా. రేవంత్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసమే ప్రయత్నం చేస్తున్నారు. అనేక ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గాలలో మల్కాజ్గిరి నుంచి కూడా పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారిని, వాళ్ళకి ఇక్కడ సంబంధం లేని వారిని, ఇక్కడ బీజేపీ అభ్యర్థిని గెలిపించడం కోసమే పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి మల్కాజ్గిరిలో నిలబెట్టిండు. చెవేళ్ల నుంచి రంజిత్ రెడ్డి గారిని, కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపించడం కోసం ఆయన రంజిత్ రెడ్డి గారిని నిలబెట్టిండు. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డిని గెలిపించడం కోసం దానం నాగేంద్ర, అనేక అనేక నియోజకవర్గాలలో బీజేపీ రేపు పొద్దున గెలిస్తే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఓటుకు నోటు కేసులో నాకేమైనా ఇబ్బందులు జరుగుతుందేమో అన్న ఆయన భయంతో మాత్రమే మోడీ ఎజెండా బీజేపీ ఎజెండా అమలు పరుచుకొని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి నాయకుడు బీజేపీని గెలిపించడం కోసం, బీజేపీ అభ్యర్థులను గెలిపించడం కోసం మాత్రమే ప్రయత్నం చేసిండు. మనం అనేక రకాలుగా చూసుకుంటే